నేను మైక్ తీసుకుని ఎవరు ఎవరా పిన్ డ్రాప్ సైలెన్స్ ఎవరు నేను భయపడ్డా ఏంటి అందున్నారు అది రాజమండ్రి సెంటర్ ఆయన అంటే అంత గౌరవం దయ్యం భక్తి అన్ని ఉన్న అభిమానం అన్ని సంపాదించుకున్న గొప్ప నాయకుడు జక్కపూడి రామ్మోహన్ గారు అన్నగారు ఆయన ఆయన వారసుడిగా మళ్ళీ మా రాజబాబు ఆయన కీర్తి ప్రతిష్టలు నిలబెట్టడానికి ఇలా రావడం నాకు చాలా 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 ఆనందం అనిపిస్తుంది. దానికి నేను 100 సార్లు జగన్ గారికి థ్యాంక్స్ చెప్తాను. అలాగే రామ్మోహన్ గారు అంటే ప్రజలకు ఎంత ఇష్టం అంటే ఆయన పోయిన తర్వాత వాళ్ళ పాప పెళ్లి రాజమండ్రికి 20 కిలోమీటర్ల దూరం జరుగుతుంది. 20 కిలోమీటర్లు నడుచుకుంటూ 2 లక్షల మంది వచ్చారు. ఆయన కేవలం ఆయన దగ్గర నడుచుకుంటూ వచ్చారు 2 లక్షల మంది. అలాంటి అరుదైన వ్యక్తులు అప్పుడప్పుడు జన్మిస్తారు. అందులో అన్నయ్య చెప్పుకుంటూ రామారావు ఈ పదవికి ఆయన వారసుడిగా ఈ పదవికి మన రాజభవన్ చాలా వంది తెస్తాడు. చాలా పేరు తెచ్చుకుంటాడని జగన్ గారు ఇచ్చిన అవకాశాన్ని గొప్పగా వాడుకుంటాడని నేను నేను మనస్ఫూర్తిగా సంవత్సరంలో చెప్తున్నా లైఫ్ లో మనుగుడు అన్ని జరుగుతుంది. అలాగే రాజకీయంగా కూడా రావచ్చు. నాన్నగారు అలాగే రాజశేఖర రెడ్డి గారు ఆయన చెయ్యి వల్ల కూడా ఆయన జీవితంలో ఎలా ఇచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అంత విశ్వాసంగా అద్భుతంగా బహుమానంగా ఆయన ఆయనతోనే నీ జీవితంలో ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దయచేసి మాత్రం చాలా 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 ఆనందంగా ఉంది. నాకు అందరూ పనిచేస్తూ మంచి పదవి ఇచ్చారు రేఖమండ్రి గారు చాలా ఆనందంగా ఉంది. శ్రీగారు అంటే జగన్మోహన్ గారి గురించి ఈ విద్యుత్ వెనకాల చక్కప్పుడు ఇంటే సుమారు అర్థం అంటే ఒక నాకు సంబంధించిన చెప్తా జగన్ గారు ఎంత ప్రభావితం చేస్తారు మనుషులు అంటే ఆయన స్పీచెస్ కానీ ఇవ్వాలి. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజు 4 కోట్ల మంది ఒకరికి వచ్చే అవకాశం ప్రభుత్వం అది ఎంత నన్ను ఇన్స్పైర్ చేసింది అంటే కొన్ని అవ్వాలని ఆశించాలని ఇలా అనుకుంటున్నారు. కానీ అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు. అది ఆయన రాజభవన్ ఇంకా చాలా
స్థానిక రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆగుతూ ఆగుతున్న రోజు చంద్రీ గారి అత్యంత రోజు చక్రవర్తి గారు అలా చాలా రోజులు చూపిస్తారు. థ్యాంక్ యూ.